2020లో అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు తెలుగు రాష్ట్రాల్లో ఘన స్వాగతం లభిస్తోంది. రెండో ఒలింపిక్ పతకంతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చేరుకున్న సింధుకు మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ జయనివాస్, ఇతర అధికారులు, క్రీడాకారులు స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి సింధుకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. విజయవాడకు చేరుకున్న సింధు ఇంద్రకీలాద్రికి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి ఆలయానికి చేరుకున్న సింధుకు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకున్న సింధు కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం వేదాశీర్వచనం చేశారు వేద పండితులు. సింధుకు శాల్వా కప్పి సత్కరించిన ఆలయ ఈవో బ్రహ్మరాంబ అమ్మవారి ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా పివి సింధు మీడియాతో మాట్లాడుతూ టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లే ముందు తాను కనకదుర్గమ్మను దర్శించుకున్నానని, అమ్మవారి ఆశీస్సులతో పోటీల్లో నెగ్గి పతకం సాధించానని చెప్పింది. తాను ప్యారిస్ ఒలింపిక్స్ లోను ఆడతానని తెలిపింది. ఇవాళ కనకదుర్గ టెంపుల్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. నేను ఒలింపిక్స్ ముందు కూడా వచ్చాను, అమ్మ దర్శనం తీసుకున్నాను, అలాగే నేను మళ్ళీ వస్తానని అనుకున్నాను, అలాగే వచ్చాను. ఆవిడ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో అంటే ఒలింపిక్స్ గెలిచిన తర్వాత మెడల్ సంపాదించాక వచ్చారు, సో ఎలా అనిపిస్తుంది? అంటే అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. సో ఎప్పుడు నేను వెళ్ళే ముందు, ఏ టోర్నమెంట్కి వెళ్ళే ముందైనా వస్తూ ఉంటాను. సో అలాగే ఈసారి కూడా మళ్ళీ మెడల్ తెచ్చి అమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అండ్ అలాగే మళ్ళీ ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి టోర్నమెంట్స్, అందులో కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఫ్యూచర్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా టోర్నమెంట్స్ ఉన్నాయండి అక్టోబర్ నుంచి. సో దానిలో బాగా కష్టపడి బాగా ఆడాలని. అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ 2024లో మళ్ళీ ఒలింపిక్స్ ఉన్నాయి, అందులో కూడా కష్టపడి మంచిగా ఆడాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.